శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తూ ఈ అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక మాట అడిగాడు, అసలు ఈ అష్టోత్తరం పార్వతీదేవి ఉపదేశం పొందడం ఏమిటి అంటే, పరమశివుడికి అనేకమైనటువంటి లీలామూర్తులు ఉన్నాయి, 63 పైచిలుకు మూర్తులు. అందులో 13వ మూర్తి ఒకటి ఉంది, దాన్ని హరిహరమూర్తి అంటారు. అంటే శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందుతాడు. పొందితే శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో శివుడు కేశవుడు కంసారి కాలారి ఇద్దరూ కలిసి ఒకే స్వరూపంగా ఉంటుంది. అలా ఉన్న స్వరూపాన్ని 13వ స్వరూపమైనటువంటి హరిహరనాథుడు అని పిలుస్తారు, లేదా హరిహరమూర్తి. ఎందుకండి అసలు అలా పొందడం అంటే, దేనికది విడిపోయి ఉంటే అందులో గౌరవం లేదు, మర్యాద లేదు, అది శాస్త్రం కాదు, అది వైదికం కాదు. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిలోకి పర్యవసించిపోవడం, అనేకముగా కనపడుతున్నవన్నీ చిట్ట చివరికి ఒకటైపోవడమే సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. సృష్టి ఒకటిగా రెండుగా మూడుగా నాలుగుగా ఉండిపోతే దానికి అర్థం లేదు. సృష్టి ఒకటిలోకి వెళ్ళిపోవాలి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అదొక్కటే మిగిలిపోవాలి. అలాగే దర్శనం జరగాలి. అందుకని అన్ని పదార్థములు పర్యవసిస్తాయి ఒకటిలోకి. అందుకని శ్రీమన్నారాయణుడు కూడా పరమశివుని యొక్క శరీరములో అర్ధభాగాన్ని పొందాడు. పొంది హరిహరమూర్తి అనబడేటటువంటి పేరుని పొందాడు. పొందిన తరువాత పార్వతీ కళ్యాణానంతరం పార్వతీదేవి శ్రీమన్నారాయణుణ్ణి కోరుకుంది, అయ్యా మీరు మా వారి శరీరంలో అర్ధభాగాన్ని పొందారు కదా, అలా అర్ధభాగాన్ని పొందడానికి మీరు ఏ రకమైన ప్రయత్నం చేశారో, ఏది తెలుసుకోవడం వల్ల మీరు శరీరంలో సగభాగాన్ని పొందగలిగారో, అలా నేను కూడా సగభాగాన్ని పొందడానికి నాకు మీరు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది. నారాయణుడికి నారాయణికి అభేదం, అదో గమ్మత్తు. మళ్ళీ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు సిద్ధాంతమే. శివుడి భార్య శివా, రుద్రుడి భార్య రుద్రాణి, హరుడి భార్య హరిణి, లేకపోతే భైరవుడి భార్య భైరవి, కానీ నారాయణి. ఈ నామం చెప్పినప్పుడు నారాయణి అంటే ఎవరి భార్య అని చెప్పాలి మీరు? నారాయణుడి భార్య అంటాం గబుక్కుని, కానీ కాదు, నారాయణుడి చెల్లెలు నారాయణి. నారాయణుడికి నారాయణికి అభేదం, వాళ్ళిద్దరు ఒక్కలాగే ఉంటారు. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం, ఇద్దరూ పరిపాలనాంశం. అందుకని ఆ నారాయణికి ఆ నారదుడికి నారాయణుడికి నారాయణికి భేదం ఉండదు. నారాయణుడు ఎలా అయితే పరమశివుడిలో సగం శరీరాన్ని పొందాడో, నారాయణి అయినటువంటి అమ్మవారు కూడా ఆయన శరీరంలో సగభాగాన్ని పొందడం కోసమని శ్రీమన్నారాయణుడి దగ్గర ఉపదేశం పొందింది. అయితే మీకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే మీరు చెప్పింది అంతవరకు బాగానే ఉంది, సగం శరీరాన్ని అప్పటికే శ్రీమన్నారాయణుడు పొందాడు కదా, మరి మిగిలిన సగం శరీరాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇస్తాడు? అప్పుడు సగం ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఇంకా అసలు శివుడికి అస్తిత్వం ఏది? మిగిలిన సగం అమ్మవారు, ఒక సగం నారాయణుడు, ఇంకా శివుడేడి ఎలా ఇస్తాడు అని. అలా ఇవ్వడం అంటే అది ఏదో పదార్థం ఇచ్చినట్టుగా సగం శరీరాన్ని కత్తిపెట్టి కోసి ఇచ్చేయడం కాదు, దాని వెనకాతల ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంది అంటారు. అలా ఎంతమంది పరమాత్మలోకి చేరుతున్నా మళ్ళీ పరమాత్మలో అవకాశం ఉంటుంది. అందుకే మూర్తి యొక్క స్వరూపం మారుతుంటుంది. మళ్ళీ ఇప్పుడు అమ్మవారు పక్కన చేరింది అనుకోండి, అర్ధనారీశ్వర స్వామి అంటారు. అప్పుడు 13వది హరిహరమూర్తి, 14వది అర్ధనారీశ్వరమూర్తి, అలా 63 మూర్తులు పెడతాయి పరమశివుడికి లీలామూర్తులు. అందులో శ్రీమన్నారాయణుడు ఎలా పొందగలిగాడు అసలు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని? అంటే అదో గమ్మత్తు. అసలు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అన్నాడు, అసలు శ్రీమన్నారాయణుడికి ఏమవసరం వచ్చిందా పరమశివుడి శరీరంలో అర్ధభాగం పొందడానికి? ఆయనే అంత అందగాడా పరమశివుడు? వన్నే ఏనుగుతోలు దుప్పటము బ్రువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఏమైనా అందగాడా? వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఏనుగుతోలు ఒలిచేసి ఆ ఏనుగుతోలు పంచ కింద కట్టుకుంటాడు.
వన్నే ఏనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు. అందరూ ఏదో చక్క మధుర పదార్థాలని తింటారు. మా స్వామి శంకరుడు హాలాహలం తింటుంటాడు, అది బ్రహ్మకపాలంలో పెట్టుకుని. భువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకున్న గిన్నె చూస్తే బ్రహ్మగారి కపాలం. చేగిన్నే బ్రహ్మకపాలము గ్రమగు భోగే కంఠహారంబు, మెడలో చూస్తే భయంకరమై బుసలు కొడుతున్నటువంటి పాములు భూషణములు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, నువ్వు ఇలా ఉంటావని తెలుసు నారాయణుడికి. తెలిసియున్ నీ పాదమూలంబునన్, అటువంటి నీ పాదమూలంలో చేర్చిన నారాయణుడెట్లు మానసమునన్. నారాయణుడు మనస్సు ఎలా పెట్టాడయ్యా నీలో, నీ శరీరంలో అర్ధభాగం కావాలని. ఆయన చూస్తే మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందంగా ఉంటాడే అటువంటి వాడేమిటి, పైగా పురుషుణ్ణి ప్రేమించడం ఏమిటి, నిన్ను తపస్సు చేయడం ఏమిటి, నువ్వు శరీరంలో అర్ధభాగం ఇవ్వడం ఏమిటి, ముక్కు మీద వేలేసుకునేటట్టుంది కదా ఇది అన్నాడు ధూర్జటి. అంటే నిజంగా ధూర్జటికి తెలియకడిగాడా, దెప్పిపడవడానికి అడిగాడా, తెలియక కాదు. నిందాస్తుతి అంటారు, ఒక్కొక్కసారి నిందించినట్టుంటుంది కానీ లోపల స్తోత్రం చేస్తారు. శ్రీమన్నారాయణుడు ఎందుకు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందగలిగాడో, పరమశివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానందలహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమర్యాపతే గోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగోహరి పూజ్యా పూజ్యతరస్య ఏవహిమచేత్కోవా తదన్యోధిక అన్నారు. ఒకనకొకనాడు త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. సృష్టిలో లేనటువంటి ఒక బాణాన్ని పట్టుకోవాలి. పరమశివుడు భూమండలాన్నంతటిని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుని వేదాల్ని గుర్రాలుగా కట్టుకుని ప్రణవాన్ని చేతిలో కొరడాగా పట్టుకుని అంతకుముందు ఎవ్వరూ లేని రీతిలో దేవతా సార్వభౌముడై శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవ్వర్ణ రత్నస్ఫురిత నవగృహే శుభార్హ్యే అసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడై ఆ రోజున రథమెక్కాడు. ఇక పినాకం చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. పట్టుకుని యుద్ధానికి వస్తున్నాడు. వస్తుంటే మూడవ కంటి మంటతో కాల్చబోయాడు త్రిపురాసురుల్ని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలాగ్ని శ్రీమన్నారాయణుడు మొదలైనటువంటి వారు బాణంగా మారి స్వామి చేతిలోకి వెళ్ళారు. లే స్వామి, మేం బాణం అవుతాం, నీ శక్తి ఈ బాణంలో ప్రవేశపెట్టండి. ఒక బాణం విడిచిపెట్టారనుకోండి, అది బాణందా శక్తి, విడిచిపెట్టబడినటువంటి ఎవరైతే విడిచిపెట్టాడో ఆయన శక్తి ఆ బాణంలో పెడుతుందా, ఎవరు విడిచిపెట్టారో వారి శక్తి బాణంలో ప్రవేశిస్తుంది. అందుకని మీ శక్తి మాలో ప్రవేశించాలి, అందుకని మీరు మీ చేతితో ఈ బాణాన్ని పట్టుకుని సంధించండి అని అడిగారు. ఎంత గొప్ప సేవ చేశావయ్యా, ఇవాళ నా చేతితో బాణముగా స్పృశింపబడాలని బాణమయ్యావు, సంతోషించాడు శంకరుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుష. ఒకనాడు ఆ రథం లాగుతుంటే వేదములను గుర్రములుగా కడితే లాగలేక కింద పడిపోయాయి. శంకరుడంటే సామాన్యమా, అప్పుడు శ్రీమన్నారాయణుడే వృషభమై రథాన్ని లాగాడు. వృషభమై తనని వహించి ఆ రథాన్ని మోసినందుకు శంకరుడు ప్రీతి చెందాడు. భార్యాత్వ అందుకని బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమర్యాపతే గోణిత్వం. ఒకనాడు వరాహ రూపాన్ని పొందాడు, పంది రూపాన్ని పొంది అరుణాచలేశ్వరుడుగా స్వామి పెద్ద శివలింగంగా ఆవిర్భవిస్తే ఆ శివలింగము యొక్క ఆది కనిపెట్టడం కోసమని భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. క్రిందకి తవ్వుకుంటూ వెళ్లి సత్వగుణ ప్రధానుడు కనుక నేను శివలింగము యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని వెనక్కి వచ్చేశాడు. ఆనాడు సంతోషించాడు, ఎంత ప్రయత్నం చేశావయ్యా నా ఆద్యంతములు తెలుసుకోవడానికి, బ్రహ్మగారు అబద్ధం ఆడాడు, నువ్వు అబద్ధం ఆడలేదు. అందుకని బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం అర్యాపతే ఘోణిత్వం సకిత. ఒకనాడు మోహిని అవతారాన్ని స్వీకరించాడు. ఆ మోహిని అవతారం స్వీకరించడానికి జగత్తునంతటినీ కూడా తన వశంలోకి తీసుకోవాలి, తన ఆకర్షణలోకి తీసుకోవాలి. అంత సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది, శంకరుడి అర్ధాంగి అయినటువంటి అమ్మవారి యొక్క ఈమ్మన్న బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. అమ్మవారి సౌందర్యం శ్రీ మహావిష్ణువులోకి వెళ్ళింది, విడితైన మోహిని అంశని పొందారు.
అచ్చు తన భార్య ఎలా ఉన్నట్ట చూద్దామని శంకరుడు వచ్చారు. దాని వెనకాతలో ఉన్న రహస్యం వేరు. అయ్యప్ప స్వామి జననం జరిగితే తప్ప మళ్ళీ ఇంకొక రాక్ష ఆ మహిషి మరణించదు. అందుకని మోహిని అవతారంలో విష్ణువు రావాలి, శివుడు తండ్రిగా రావాలి, ఇద్దరికి కుమారుడు జన్మించాలి. అంతేకాని కామానికి లొంగిపోయి మోహిని వెంటబడ్డవాడు కాడు. తెలిసి తెలియని వాళ్ళు మాట అంటుంటారు, ఆ మోహిని అవతారం ఎత్తితే శంకరుడు వెంటబడ్డాడంటుంటారు. అంత కామం ఉన్నవాడైతే కామాన్ని దుఃఖాలు చేస్తాడు ఆయన. అందుకు కాదు వెంటబడింది, అవతల మహిషి మరణించాలి. మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల భార్యగా పరిగణించి విడితే తప్ప అక్కడ కుమారుడు జన్మించాడు. అయ్యప్ప ధర్మశాస్త్ర యొక్క జననం జరగదు. అందుకని మోహిని హరిస్వామారాధ్య ప్రణత స్వరూప ప్రణత జన సౌభాగ్య జననీయం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమ్మవారాడిన నాటకం, అందుచేత అక్కడ ధర్మశాస్త్ర జననం జరిగింది. అందుకని ఒకనాడు మోహిని అంశతో శంకరుడి యొక్క మనస్సుని తృప్తిపరిచాడు. అప్పుడు స్వామి లెక్కలో వేసుకున్నారు, ఎంత గొప్ప పని చేశావోయ్, అచ్చు నా భార్య ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి నా మనస్సుని తృప్తిపరిచావు. అందుకని సఖిత మృదంగవహత ఇది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినటువంటి విద్య కాదు. ఎందుచేత మనకి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చారనుకోండి, వచ్చి వారు కచేరీ చేస్తున్నారు, చేస్తుంటే ఏదో కొంత మాత్రమే వాయిద్యం తెలుసున్నటువంటి మృదంగ విద్వాంసుని పక్కన పెట్టాం కదా, ఆయన యొక్క బాణీకి ఆయన యొక్క సంగీత సమర్థతకి తగినటువంటి వాడే పక్కన మృదంగం వాయించడానికి కూర్చోవాలి. పరమశివుడు నటరాజస్వామిగా అసుర సంధ్య వేళలో తాండవం చేస్తుంటాడు. అందుకే అసుర సంధ్య వేళలో ఇతర దేవాలయాలకి వెళ్లరు, అసుర సంధ్య వేళలో కేవలం పరమశివ దర్శనానికి మాత్రమే వెడతారు. ఎందుచేత అంటే దేవతలందరూ కూడా ఆ శివతాండవాన్ని చూడ్డానికి వెళ్ళిపోతారు అసుర సంధ్య వేళలో. ఒక్క నృసింహస్వామి దర్శనం మాత్రం చెయ్యొచ్చు అసుర సంధ్య వేళలో. ఆయనకి మాత్రం ఇంకా నృసింహస్వామి వారికి మాత్రం ఏ విధమైనటువంటి అడ్డు లేదు, నరసింహస్వామి దర్శనం ఎప్పుడైనా చెయ్యొచ్చు. అలాగే పరమశివ దర్శనం ప్రత్యేకించి అసుర సంధ్య వేళలో చెయ్యాలి. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఆయన తాండవానికి అనుగుణంగా మధ్యలు మోగించగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది? ఏ సామాన్యమైనటువంటి తాండవమా? రమణ బ్రహ్మ వర్ణిస్తాడు, జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళే వలం విలంబితం భుజంగ తుంగ మాలికాం ఢమ ఢమ ఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రళిపదిగ్వదూముఖే మదాంత సింధుర స్ఫురత్ తదుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం విభక్తభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖరా ప్రసూనదోడి ధోళని విధూర సరాంగ్రి పీఠభూ విరాజమానమూర్ధయా విరాజమోనమూర్ధినిమ్మని అగర్వ సర్వమంగళా కదాకజంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబికంట కంధరా రుచి ప్రబంధ కంధరా స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంత కచ్చితం తమంత కచ్చితం భజే కదా నిలింప నిజ్జరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్త లోల లోచనల్లలాట పాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అని వృషద్వి చిత్రతల్పయోర్ భుజంగముక్తిక సజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్వి పక్షపక్షయో తృణారవింద చచ్చుషో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే ఇమం హి ఏవ నిత్యముత్తమోత్తమం స్తవం పఠన్ భ్రువన్ స్మరన్ నరన్ వేది బుద్ధి సత్యసం అని ఎవరైతే ఈ స్తోత్రాన్ని అసుర సంధ్య వేళలో ఒక్కసారి చదువుతున్నారో వింటున్నారో వారి ఇళ్ల ముందు ఏనుగులు తొండమలెత్తి నిలబడేటటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తోందన్నాడు. మహానుభావుడైన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరి ఆ కుండ తిరిగినట్టుగా జటాజూటం తిరుగుతుంటే అందులోంచి గంగ నీళ్లు పడిపోతుంటాయట. ఆ పావులు జారిపోతామని తోకలతో చుట్టుకుంటే స్వామివారి ఒంటి మీద ఉన్నటువంటి కుంకుమ బొట్టు ఆ కుంకుమ పడిపోతుంటే అవి పడగలు విప్పితే వాటి నుంచి కాంతులు కొడుతుంటాయట. అంత తాండవం చేస్తుంటే మహానుభావుడు దానికి అనుగుణంగా మృదంగం ఎవరు వాయించగలరు?
ఒక్క శ్రీమన్నారాయణుడు వాయించాడు. ఇతని బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం అర్యాపతే గోణిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి. తమిళనాడులో ఇప్పటికీ నేత్ర సమర్పణేశ్వర దేవాలయము అని దేవాలయం ఉంది. అక్కడే శ్రీమన్నారాయణుడు తన కన్ను పీకి పూజ చేశాడంటారు. ఆయన శివలింగం ముందు కూర్చుని సహస్రనామార్చన చేస్తున్నాడు. ఒక రోజున పరమశివుడు చూశాడు, ఏం చేస్తాడో చూద్దామని ఖచ్చితంగా 999 పువ్వు నుంచి ఒక పువ్వు మాయం చేశాడు. 1000 చెప్పాడు, బుట్టలో పువ్వు తక్కువైంది. పూజ మధ్యలో లేవకూడదు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, ఆయన కన్నులు తామర పువ్వుల్లో ఉంటాయి. ఒక పువ్వు తక్కువైతేనే స్వామి నా కన్నుంది కదా అనుకున్నాడు. వెంటనే తన కన్ను పెరికి పరమశివుని యొక్క పాదముల మీద పెట్టాడు. ఇంత అర్చన చేస్తే నీ పూజకి నీ సేవకి నీ కైంకర్యానికి ముగ్ధుండయ్యానయ్యా అన్నాడు పరమశివుడు. నా దేహార్థ భాగం ఇచ్చి శాంతి తీసేసుకో అన్నాడు. అప్పుడు హరిహరమూర్తి వచ్చింది. ఆ హరిహరమూర్తి నిజంగా ఉంటుందా అండి అలా అని మీరు అనుకుంటారేమో, ఆ హరిహరమూర్తిని దర్శనం చేసిన మహాపురుషులు ఉన్నారు. ఇప్పటికీ మనకి నెల్లూరులో ఉంది హరిహరమూర్తి దేవాలయం, అలాగే త్రయంబకానికి దగ్గరలో ఉన్న ఎన్ని దేవాలయాలు ఉన్నాయో హరిహరమూర్తి దేవాలయాలు.